ఎన్ టేగర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాతో హిట్టు కొట్టి ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు టాలీవుడ్లో ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ సినిమా కూడా లేని రాజమౌళి చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి తన సినిమాలని ఎంతో అద్భుతంగా చెక్కుతాడని ఆయనను టాలీవుడ్ జక్కన్నా అని కూడా అంటారు ఒక్కో సినిమాతో హిట్టు కొట్టడమే కాదు టాలీవుడ్ స్థాయిని మార్చాడు కూడా తన డైరెక్షన్ విలువలతో హాలీవుడ్ ఆశ్చర్యపరిచేలా చేసి అతి తక్కువ కాలంలో దేశం దర్ దేశం గర్వించదగ్గ దర్శకుడిగా పేరు పొందారు మగదీరితోనే ఆయన దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాల్సింది కానీ అప్పటికే పాన్ ఇండియా సినిమాల సంస్కృతి టాలీవుడ్ లో అంతగా పాకలేదు బాహుబలితో సెన్సేషన్ స్థాయిలో పేరు సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాపై కన్ను పడింది దీంట్లో రామ్ చరణ్ తేజ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ లో చేరింది ఆమె రామ్ చరణ్కి కి జోడీగా నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎంపికైన ఒలివియా మోరిస్ ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ రావాల్సింది మహాబలేశ్వర్లోని కీలక షెడ్యూల్ అయ్యాక దీనికి సంబంధించి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది లాక్డౌన్ వల్ల ఎనిమిది నెలల గ్యాప్ని భర్తీ చేసేందుకు రాజమౌళి పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నాడు సంక్రాంతికి విడుదల లేదు కాబట్టి వేసవికి రావచ్చని ట్రేడ్ వర్గాల అవకాశంలో ఇన్సైడ్ టాక్ ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై రెండు సంక్రాంతికి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారట సో మరి ఈ అప్డేట్స్ కోసం మనం కూడా ఎదురు చూడాల్సిందే ఎన్టీఆర్ హీరోయిన్ ఎప్పుడు వస్తుందా లుక్ ఎప్పుడు రివీల్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు తారక్ ఫ్యాన్స్